నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమంటే పడిన వాళ్ళ దగ్గర కానీ, మన శత్రువుల దగ్గర కానీ మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏదైనా మంచి రెమెడీ చెప్తారా? అమ్మా, ముందుగా శత్రుబాధ ఎందుకు వస్తోంది అన్నది ఆలోచించుకోవాలి. దానికి మొదట ఏం చెప్పారంటే, నాలుక మీద అగ్నిదేవుడు ఉంటాడట. అగ్నిదేవుడు, అగ్నిదేవుడు మన శరీరంలోకి మొట్టమొదటిగా ప్రవేశించినాడు. అగ్ని నాలుకని రెండు రకాలుగా సవ్యంగా అట్టేబెట్టుకుంటే శత్రువులు ఉండరు అన్నారు. ఎలాగా అంటే, అనుట తినుట రెండు పనులు చేస్తాం మనం నాలుకతోటి. మన వాక్కు బాగుండాలి, తినే పదార్థాలు బాగుండాలి, ఈ రెండు. ఇది ఉపనిషత్తు చెప్పింది. సరే, శత్రుబాధ ఇంకో కారణం ఏమిటంటే, మనం సంపాదించుకుంటూ ఉంటే అటువాడు దుఃఖపడ్డము, ఈర్ష్యపడ్డం, ఇలాంటి శత్రువులు. ఇవన్నీ ఇప్పటి రోజుల్లో ఉన్న శత్రువులు ఇంతే అంతే. ఇలాంటిది ఈ రోజున కాదమ్మా, అడవిలో తిరుగుతూ కష్టపడి ఎదిగి 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 తన తండ్రి భాగంలోంచి ఒక భాగాన్ని తీసుకున్న పాండవులు. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కుట్టలు ఉండేవి, ఇవాళ ఎలా ఉన్నాయి చూడండి. అలాగే ఇంద్రప్రస్థాన్ని కట్టుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో, బండలు అడవులు ఉన్న చోట. అలాంటి చూచిన దుర్యోధనాదులు రోడ్డు మీద పడేశారు. పురాణం చెప్తున్నాను అనుకోకుండా, శత్రుబాధలకి సంబంధించే చెప్తున్నాను. అలాంటి వాళ్ళు నరకం పెడితే 12 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయి 13 ఏళ్ళది అజ్ఞాతవాసానికి ఎడుతూ దుర్గాదేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో ఒక శ్లోకాన్ని చెప్తాను, అది శ్రద్ధగా రోజు కూడా 108 సార్లు చదివి తీరాలి. 108 సార్లు చదివిన మీకు ఏమవుతుంది, కొత్తలో అలవాటు లేకపోతే 15-20 నిమిషాలు పడుతుంది. నోటికి వచ్చేస్తే చక్కగా 7-8 నిమిషాల్లో వస్తుంది. దుర్గాదేవి అనగానే అమ్మవారి ఫోటో జడవిరబోసుకున్నది ఇలా పెట్టకండి దయచేసి. అందమైన అమ్మవారి స్వరూపాన్ని పరమశివుల వారితోటి కలిసి ఉండగా, లేకపోతే లక్ష్మీ నారాయణుల స్వరూపం. ఇంకా సుఖం ఏమిటంటే, రామదర్బార్ అంటారు, అది పెట్టుకోండి. పెట్టుకుని నేతి దీపాన్ని వెలిగించండి. వెలిగించి తప్పనిసరిగా నైవేద్యం ఏమిటంటే, 2 అరటిపళ్ళు, 1 గ్లాసుడు పాలలో తేనె చుక్క. ఈ రెండు కాదనుకుంటే దానిమ్మ పండు నివేదన చేస్తూ, ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని కనీసం 40 రోజులు, మ్యాక్సిమం 90 రోజులు చేసుకుంటే శత్రుబాధ ఖచ్చితంగా చాలా భాగం తొలగిపోతుంది. త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసురనాశిని ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాం కురు శివ భవ. ఇది విరాట పర్వంలో ధర్మరాజు చేస్తున్న స్తోత్రం. అయ్యా, దుర్గాదేవి స్తోత్రం అన్నారు, మరి రాముని లక్ష్మణి సీత వెలువడినారు ఏమిటి? ఇదే చమత్కారం. పాండవులంతా కృష్ణ భక్తులు, పూజించింది అమ్మవారిని, అంటే ఏదో సంబంధం ఉండాలి ఎక్కడోను, అది విశేషం అన్నమాట. కృష్ణుడు పుట్టగానే కృష్ణగారి చేతితోటి పుట్టింది కదా దుర్గాదేవి, అది విశేషం. అంతేకాదు, ఈ శ్లోకంలో 4 వేదవాక్యాలు ఉన్నాయి, పైకి చెప్పట్లేదు నేను. అది ఏమిటది, త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసుర నాశిని. 3 లోకాల్ని రక్షించడం కోసం మహిషాసురుణ్ణి చంపినదానా? మహిషాసురుడు అంటే మీకు ఎంతసేపు రాక్షసుడే గుర్తొస్తాడు, కానీ శ్లోకంలో మంత్రాల్లో అర్థం లోతుగా ఉంటుంది. మహ్యాం సేతే ఇది మహిష, భూమండలాంతడు కూడా వ్యాపించి ఉండేది, పీడించేది ఒకటి ఉంది, అహంకారానికి పేరు. మహ్యాం సేతే, అహంకారం, నా అంతటి వాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, ఇది దీనితోటి ఇబ్బంది కలుగుతోంది. అలాంటి మహిషాసుర మర్దని అమ్మవారు చేసిన పని అది. ఇంచేత రావణాసురుడు వంటి వాడిని భస్మం చేసిండే దానిరా దుర్మార్గుడు, మా ఆయన చెప్పలేదు ఇంకా ఆగానుంది ఆవిడ. ఒక అలాగా హనుమంతుడు లాంటి వాడి తోకని ఇప్పండిస్తే సీతోభవ హనుమత అంది, శక్తి ఉంది వాళ్ళకి, అహంకారం తగ్గిస్తుంది అది. అంచేత త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసుర నాశని ప్రసన్నామే సురశ్రేష్ఠి. సురశ్రేష్ఠి దేవతలకు అందరిలోకి శ్రేష్ఠురాలా? మీరు ఇలాగే చెప్తారులేండి, ప్రతి దేవుణ్ణి పట్టుకుని వాళ్ళు గొప్పవాడు గొప్పవాడు చెప్పి. లేదండి, దేవతా సైన్యానికి నాయకురాలు ఎవరో తెలుసా? నాయకుడు కాదు, ఇంద్రాణి.
ఇంద్రుడిని అందరూ చావు కొట్టారు కానీ ఇంద్రాణి జోలికి ఎవడు వెళ్ళలేకపోయాడు. ఇంకా మిగిలిన చోట్ల వేరే వాళ్ళని పట్టుకెళ్ళారు కానీ ఇంద్రాణి దగ్గరికి వెళ్ళ. ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి వై సేనాయాం దేవత. అందుకని ఆఖరికి పెళ్లిలో కూడా చెంగు ముడేసేటప్పుడు అబ్బాయి చెంగునే పట్టుకొచ్చి అమ్మాయి చెంగు ముడేస్తారు. ఇంకేత అక్కడ అమ్మాయి ఇంద్రాణి, ఇది రహస్యం అన్నమాట. అందుకని సురశ్రేష్ఠే దయాంకురు భవాని, అమ్మా నా మీద దయ చూపించమ్మా. శివాభవ శివాభవ, శివ అంటే సుఖకరం. అంటే శివా శబ్దం అన్నది పార్వతికి, సరస్వతికి, లక్ష్మికి, అందరికీ ఉపయోగిస్తుంది. అందుకని ఇది గనక ఉదయం పూట 108 సార్లు తప్పనిసరిగా చదవండి. చదివి మీకు అవాంతరం వస్తుందేమో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే అది, వాళ్ళు రాత్రి 21 చదవండి. మగాళ్ళైతే తప్పనిసరిగా చదవండి. అయ్యా మేము చదువుకోలేదండి. చదువుకోని వాళ్ళైతే ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద రాసి దేవుడి దగ్గర పెట్టుకుని దేవుడి పట్ట మీద అక్కడ పసుపు కుంకుమ వేయండి. వీలైతే ప్రతి శుక్రవారం నాడు సాయంకాలం కూడా 108 సార్లు చదువుకోండి. చేతనైన నైవేద్యం పెట్టండి. 45 రోజుల లోపల తేడా కనిపించి తీరుతుంది. ఎవళ్ళైతే నిన్ను శత్రువుగా భావించారో వాళ్ళు వచ్చి కాళ్ళకి దండం పెడతారు. ఎవళ్ళ వాళ్ళైతే నువ్వు నష్టపోయావో ఆ నష్టం మళ్ళీ తిరిగి పూడ్చుకోవడం అవుతుంది. మళ్ళీ ఒక్కసారి అక్షరాలు జాగ్రత్తగా చూసుకోండి బాబు. అది చెప్పేది త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసుర నాశని ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాంకురు శివా భవ. అమ్మా శివా భవాలో చమత్కారం ఏంటంటే భవ అంటే అవ్వు తల్లి అని అర్థం. భవ అంటే శివుడు అని కూడా అర్థం ఉంది కదా. శివ భవ మాకు మంగళకరంగా ఉన్నామా అంటే సంస్కృత శ్లోకాల్లో చాలామంది మంత్రాలు వెళ్ళి చెప్పి హాం హీం హూం ఇవి చెప్తారు. అవందరూ చదవడానికి ఉండదు. కానీ పురాణాల్లో వాటిలో ఎంత అందమైన శ్లోకాలు ఇచ్చారు. అది చదివితే చాలు, మీకు తెలియదు కానీ ఓ కుర్రవాడికి నత్తి ముద్దమాట 17-18 దాకా. అలాంటి వాడు భారతంలో ఒక్క శ్లోకం చదువుకున్నాడు, 5 భాషల్లో నిష్ణాతుడయ్యాడు, అద్భుతంగా ఎదగలిగాడు. ఉన్నాయి అలాంటివి, అది విశేషం. అలాంటివి మనం చెప్పుకుంటున్నాం, అది గమనించండి. మాకు తెలియని విషయాలను ఎంతో అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్కారం.